భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంత వ్యాఖ్యలు చేశారు దాని పూర్తి తెలంగాణ సభ్య సమాజం వర తలదించుకుంటా ఉన్నది రాజకీయాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించి కేసీఆర్ గారి యొక్క అహంకార పూరితమైన వ్యాఖ్యలను ఖండిస్తా ఉన్నారు కేసీఆర్ గారు ఇన్ని రోజుల నుంచి అన్ని సంఘాలు అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు స్పందించకపోవడం ఆయన అహంకారానికి నిదర్శనం ఆయన స్పందించడం పక్కకు పెట్టండి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు బాగా కండ కావరమెక్కి వాళ్ళు వాగుతున్న విధానం చూసి తెలంగాణ సమాజం అంతా చీతు అంటున్న విషయాన్ని వాళ్ళు ఒక్కసారి గుర్తుంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఒలిపడే ప్రసక్తి లేదు తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఆందోళన కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం రాజ్యాంగం అవమానపరిచినారు కేసీఆర్ గారిని మాట్లాడుతున్నారు డాక్టర్ బాబాసాహెబే స్వయంగా చెప్పినారు నేను రచించిన రాజ్యాంగాన్ని పాలకులు గనుక దుర్వినియోగం చేస్తే ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టడంలో నేనే ముందుంటాని బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా చెప్పినారు రాజ్యాంగం రాసిన మూడేళ్ల తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజ్యాంగాన్ని 105 సార్లు కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ తర్వాత బీజేపీ కానీ సవరించినాయి అంటే అంబేద్కర్ గారిని అవమానించినాయా ఎన్డీఏ ప్రభుత్వం 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆయన ఒక కమిటీ వేసినాడు రాజ్యాంగాన్ని సవరించడానికి అంటే మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు అవమానించిండా ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ గారు ఈ రాజ్యాంగం ముందు కొత్త రాజ్యాంగం కావాలన్నాడు అంటే అవమానించిండా ఆయన కూడా అంబేద్కర్ గారిని